ఎగ్జిక్యూషన్ లొకేషన్స్ సార్ మొత్తం ఫ్లడ్స్ వచ్చింది సార్ మాకు అక్కడ. మేము షూట్ చేస్తున్నాం ఈ సినిమా, చెన్నై మొత్తం ఫ్లడ్స్ ఉంది. డైరెక్ట్ ఎలాగైనా చేయాలి సార్, నాకు డేట్స్ లేదు సార్ యాక్చువల్లీ షూటింగ్ ఫర్ అదర్ ఫిలిం. బట్ హీ మేడ్ షూర్ దట్ వి షుడ్ కంప్లీట్ ద ఫిలిం, షుడ్ నాట్ ట్రబుల్ ఎనీ వన్ ఆర్ ఎనీ పర్సన్, నా వల్ల ట్రబుల్ అవ్వకూడదని. హీ హిమ్సెల్ఫ్ ఒక శ్మశానంలో మొత్తం వాటర్ ఉండిపోతే తను అక్కడ వాళ్ళతో మాట్లాడించి మేము షూటింగ్ చేయించుకోవాలని వాటర్ అంతా తీయించి తను అక్కడ ఉండి మా అందరినీ అక్కడ షూట్ దగ్గరికి వచ్చి చూసి దాన్ని హీ లెఫ్ట్. హీ అంటే ఎలాంటి సార్, ప్రొడ్యూసర్ కంటే ఎక్కువ సీఏ కం ప్రొడ్యూసర్గా సినిమాలు పనిచేశారు. సీఏగా కథ మీద కూర్చున్నారు, ప్రొడ్యూసర్గా ఎగ్జిక్యూషన్ మీద కూర్చున్నారు సార్. పారాడాక్స్ ఏంటంటే, నేను మీరు ఎందుకు నవీన్ చంద్రని సెలెక్ట్ చేసుకున్నారు నేను అడిగితే, నువ్వేమో నువ్వెందుకు అక్బర్ గారిని సెలెక్ట్ చేసుకున్నావు చెప్పు అంటే సార్. అండ్ యూ హ్యావ్ లీక్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ ది ఫిలిం, ఆల్ ది సస్పెన్స్ ఇస్ రివీల్డ్. యా వన్ గ్రేవియార్డ్ గురించి చెప్పాను, యా దిస్ ఇస్ వన్ సస్పెన్స్ ఐ రివీల్డ్. అండ్ హౌఎవర్ ఆల్ ది వెరీ బెస్ట్, థాంక్యూ సర్, బికాజ్ మెనీ ఫిల్మ్స్ ఆఫ్ దిస్ సార్ట్ కమింగ్ అండ్ వి విష్ యు రియల్లీ ఆల్ ది వెరీ బెస్ట్ బికాజ్ యు ఆల్ షుడ్ గ్రో ఇన్ కెరీర్ అండ్ హావ్ ఎ బిగ్ బ్రేక్ విత్ దిస్ ఫిల్మ్. థాంక్యూ, థాంక్యూ నవీన్ గారు. మీ నెక్స్ట్ మూవీ గేమ్ చేంజర్ దసరాకి రాబోతున్నట్టుగా వస్తుంది, న్యూస్ వస్తున్నాయి. ఏమన్నా సరే దసరా డేట్ అంటే మీకు తెలిసి ఉంటుంది కదా. సార్ 7:30 ఫస్ట్ షాట్ సార్, 6:30 బ్యాకప్ సార్, అంతే సార్ లంచ్ బ్రేక్ సార్, అంతే సార్. మేకప్ వేసుకోవాలి, వాళ్ళు చెప్పిన కాస్ట్యూమ్ వేసుకోవాలి. జస్ట్ శంకర్ గారు ఏం చెప్తారు అది ప్రాపర్గా వింటే మనకు మంచిది సార్, వినకపోతే కష్టం సార్. సో ఇదే సార్, అంటే చాలా పెద్ద హ్యూజ్ ప్రాజెక్ట్ సార్. అండ్ అంటే షూటింగ్ జరిగేటప్పుడు షూట్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం, అండ్ రిలీజ్ డేట్ గురించి ఐ థింక్ నాకు ఐడియా లేదు సార్, బికాస్ ఇంకా వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. జస్ట్ ఫినిష్ వన్ షెడ్యూల్, ఆల్మోస్ట్ ఫినిష్ చేసి రాజమండ్రిలో ఫినిష్ చేసి వచ్చాము. అండ్ సినిమా అయితే చాలా బాగా వచ్చింది సార్, బాగా వచ్చింది, క్యారెక్టర్స్ అన్ని బాగున్నాయి. చరణ్ గారితో కాంబినేషన్ మీకు ఏమైనా ఉందా సార్? సార్ అవును సార్, సినిమా కాంబినేషన్ చరణ్ గారితోనే సార్. సినిమా ప్రెజర్ ఉందా, రెవెన్యూ వస్తుందా లేదా అట్లా ఏమన్నా? లేదండి, ప్రెజర్ అయితే లేదు. ఎందుకంటే నా ఇంతకు ముందు సినిమాలు నేను చేసిన క్యారెక్టర్స్ అన్ని చూసి ది హోల్ ఆడియన్సెస్ ఆర్ రిసీవింగ్ మీ, ఐఎమ్ వెరీ థ్రిల్డ్ అబౌట్ ఇట్. అండ్ గాడ్ అయితే మీరు మూవీస్ లోకి రాకముందు డాన్స్ మాస్టర్ ఏదో వర్క్ చేశారు తెలుసు. అయితే చాలా మంది అల్లు అర్జున్ కావచ్చు వీళ్ళంతా కూడా డాన్స్ మాస్టర్ కాకపోయినా కూడా వీళ్ళంతా కూడా సక్సెస్ అయిన వాళ్ళు. బట్ అలాంటి రోల్ ఎప్పుడు మీకు రాలేదా లేదా రిజెక్ట్ చేశారా? నేను డాన్స్ మాస్టర్ అయినప్పుడు అంటే సర్వైవల్ కోసం అండి, టు ఫీడ్ మై ఫ్యామిలీ. నౌ బట్ ఏ మూవీలో కూడా ఒక మంచి డాన్స్ చేసిన షాట్ గానీ ఎక్కడ మేము చూడలేదు సరిగ్గా. సో అది మేబీ నేను నోటీస్ చేయలేదేమో. ఐ థింక్ అలాంటి కథ నాకు ఆ కథల్లో నేను లేను అనుకుంటా, డాన్స్ చేసే కథల్లో నేను లేను అనుకుంటా. ఒకవేళ ఫ్యూచర్లో అలాంటివి వస్తే ఐ షూర్ నేను డాన్స్ ఉంటుంది. లైక్ ఎవరైనా డాన్స్ చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. ఇట్ ఈస్ విత్ ఇన్ అస్, ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ మూడ్ అండ్ షూర్ గా అలాంటి కథలు కానీ డిఫరెంట్ ఉంటాయి. సో మీ లెవెన్ ఆల్సో విల్ బి వన్ డే ఆర్ అంటే మోస్ట్లీ థ్రిల్లర్ క్రైమ్ థ్రిల్లర్స్ ఒక డే టూ డేస్ లో కంప్లీట్ అవుతుంటాయి కదా. సో అదే అలాంటి స్టోరీ లైన్ ఉంటుందా లేదా లాంగ్ ఉంటుందా? లేదు, అలాంటి లేదు. సో అహో, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ లైక్ రీసెంట్లీ అన్ని సీక్వెన్సెస్ వస్తున్నాయి, సో ఇది కూడా ఓపెన్ ఎండెడ్ స్టోరీయా లేదంటే పార్ట్ టూ కేనా? నో, పార్ట్ టూ. పార్ట్ టూ లేదు. శశాంక్ గారు లేదు, పార్ట్ టూ ఫినిష్ అంతే. నవీన్ గారు అండ్ సార్ సంభవం ఇవే నుంచి స్టార్ట్ చేసి మధ్యలో అటు ఇటు వెళ్తూ ఇప్పుడు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కొంచెం లీడ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి, మంచి బాగా బిజీగా తిరుగుతున్నారు. సో ఏం సార్ రోజు దీన్ని కంపేర్ చేస్తే ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు గుర్తించారా అది లేదంటే? లేదు సార్, ఖచ్చితంగా ఇండస్ట్రీ ఆల్వేస్ బీన్ దాన్ని గుర్తు చేస్తూనే ఉంది సార్, లైక్ గుర్తిస్తూనే ఉంది. ఎప్పుడు బిజీగా అయింది, ఈ బిజీ డేస్ ఎలా వచ్చింది, అప్పటి నుంచి స్ట్రగుల్ నుంచి బయట బాగా వచ్చింది సార్? మనకు క్రికెట్ తెలియదు, క్రికెట్ నేర్చుకుంటే వేరే ఒకరు సిక్స్ కొడతామని తెలుసు కదా సార్. సో క్రికెట్ నేర్చుకోవడానికి నెట్ ప్రాక్టీస్ కొంచెం టైం అయింది,
ఈసారి ప్రాపర్గా షార్ట్స్ అనేవి ప్రాపర్గా ఆడుతున్నా. సో లెవెన్ ఐ థింక్ ఐ ప్లే అ గుడ్ షార్ట్ సో దాట్ ఇప్పుడు దాకా